తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడి గోవిందరావు, టీడీపీ సీనియర్ నాయకులు, పాతపట్నం. దీని మీద ఓట్లు వేయండి అని మేము అడగట్లేదు. ఓట్లు వేయండి అని మేము అడగట్లేదు. ఓటు హక్కును సంపాదించుకోండి అని చెప్పి స్లోగన్. ఓట్లు సంపాదించుకోండి మన ఓటు హక్కు. 5 ఏళ్ళ వరకు మళ్ళీ మనం పీఠంలో కూర్చోలేము. కాబట్టి మన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే, నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా, జనసేన తరపున ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా, ఓటు హక్కు కోసమే మనం ఫైట్ చేయాలి. ఓటు అవేర్నెస్ రావాలి ప్రజల్లో, అప్పుడే మనం విజయం సాధించగలుగుతామని చెప్పి కూటమి మొత్తం, జనసేన తెలుగుదేశం కూటమి మొత్తం ఆ ప్రయత్నం మీదే ఉన్నాం. మేమందరం అలర్ట్ చేసాం ప్రజల్ని, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో గట్టిగానే మేము కృషి చేస్తున్నాం. ఈసారి దొంగ ఓట్లు పడే ఛాన్స్ లేదు. నిజాయితీ గల నాయకుడినే ఈసారి ఎన్నుకుంటారు. పాత రోజులు లేవు, ఇప్పుడు ఏం బాణాలు కదా ఆమె. కాంగ్రెస్ పార్టీ బాణం, జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా ఆమె. శర్మల్ గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె. ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళే. ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దో ఏమవుద్దో మనకు తెలియదు. కానీ కూటమి మటుకు 2 జెండాల కలయిక ఒక స్థిరత్వానికి, ఒక ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి 2 జెండాల కలయిక అద్భుతం. మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు. పృథ్వీరాజు తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు? ఏ ఇప్పుడు అవకతవకలు. ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీరు, మీకు ఎందుకు భయం? వాళ్ళే గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్టు నమ్ముతారు, కానీ పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది. అది 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది. మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు. ఇది మటుకు తథ్యం. బ్రోలో అసలు నాకు తెలుసు, ఇతను డ్యాన్స్ చేశాడని నాకు తెలియదు. నేను ఏదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే, ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి ఒక డ్యాన్స్ చేస్తున్నాడు, ఇలాగ అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారన్నట్టే చేశాను నేను. సరే అంబటి రాంబాబు గారు, మినిస్టర్ ఏంటి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నాడు? ఇతను గడ్డం పెట్టాడు బోడీ గారు లాగా, డూప్ లాగా, ఏంటిది అనుకున్నాను నేను. అప్పుడు ప్రచారానికి వెళ్ళాము, అప్పుడు క్లీన్ షేవ్, ఈయన కాదే అనుకున్నాను నేను. డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి, డిస్ట్రిబ్యూటర్లు, ఒంగోలు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటండి? ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి? 4.5 సంవత్సరం ఎవడైనా మాట్లాడాడా? ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయి, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల. ప్రజలు చూస్తున్నారు, తీర్పు అద్భుతంగా ఉంటుంది. 136 స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 MP స్థానాలు రాసుకోండి. ఇది నేను వస్తున్న త్వరలో మార్చిలో ప్రచారానికి, అప్పుడు చూపిద్దాం మిగతా సంగతి ఎంత. నేను పోటీ చేయనండి. నేను ఆ కూటమి వెనకాల ఉంటాను. నేను ఇప్పుడు మా చంద్రబాబు గారును, పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజ్. ఇప్పుడు ఈ 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయా, నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఎందుకండి మాట్లాడినాయి? నువ్వు చేసిన అభివృద్ధి ఏది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండేవి. ఇప్పుడు ఎవరేం మాట్లాడలే. కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారు సినిమాలో, ఏదో సినిమాలో పెట్టారు కదా, అది గుడ్ మార్నింగ్ అని ఒకటి వస్తుంది. ఆవిడ ఏమో రోజా గారు గుడ్ మార్నింగ్ అని కొత్తగా పెట్టింది. ఇది ఇలాగే ఈ బూతులు మినిస్టర్లు, బూతులు యూనివర్సిటీ కుప్పకూలిపోయే రోజు దగ్గరలో ఉంది. 100 డేస్లో రాజధాని లేదు. 3 ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇంకా మా మనవండి అడిగారు, రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి. ఇంకా మీరు ఎంత చదువుకుని, ఎంఏ చదువుకుని ఏం మాట్లాడతారు? ఎక్కడుంది రాజధాని? ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది, వచ్చాక ప్రచార రథం ఎక్కి దుమ్ము దులుపుతాను. ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దుబ్బు వదిలేసినటువంటి అధికార పార్టీ, దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా, నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని. ఆ డైరీ బయటికి తీస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.